శ్రీ మహావిష్ణువు దేవదేవుడు సమస్త దేవతలకు కూడా అభయమిచ్చి వెళ్ళిపోయాడు. తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః జానన్నపి సురానేవం శ్లక్షణం వచనమబ్రవీత్. ఈ విధంగా దేవతలకు రాక్షసులకు సమస్తమైనటువంటి ఋషులకు అందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతరణ అనేటువంటిది ఒక అద్భుతమైన సన్నివేశం. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు రాక్షసులు కూడా పరిశీలిస్తూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన సన్నివేశంగా ఈ సృష్టిలో నిలబడబోతోంది. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఏమని అంటే, ఓ దేవతలారా, బాగానే ఉంది మీరు చెప్పారు, అసలు మీ మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో చెప్పండి. మీరందరూ నన్ను పుట్టమంటున్నారు, ఇక్కడ జన్మించమంటున్నారు దశరథుడికి, స్పష్టంగా మీరు చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళందరూ ఒకటే అడిగారు, ఇదిగో ఈ యజ్ఞం జరగబోతోంది, ఇప్పుడు ఇది సరైనటువంటి సమయం, ఇప్పుడే ఈ దశరథుడికి పుత్రుడుగాను మీరు జన్మించండి, మహాదేవా మీరు రావణాసురుణ్ణి సంహరించడానికి ఇది అనువైన సమయం అని వారందరూ కూడా చివరిగా పలికితే అదంతా విని అదృశ్యుడైపోయాడు శ్రీ మహావిష్ణు. ఆ తరువాత పుత్ర కామిష్టి యాగం ఋష్యశృంగుడి ద్వారా జరుగుతూ ఉండగా ఆహుతులు పడుతూ ఉన్నాయి, దేవతలందరూ స్వీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ యజ్ఞశాలలో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞపురుషుడు ఆవిర్భవించాడు. అంతర్ధానంగతో దేవై పూజ్యమానో మహర్షివి. విష్ణువు వీరందరికి అభయమిచ్చి అంతర్ధానమయ్యాడో లేదో ఆ పుత్రకామేష్టి యజ్ఞం జరుగుతున్నటువంటి యజ్ఞశాలలో ఒక మహాపురుషుడు, ఒక యజ్ఞపురుషుడు ఆవిర్భవించాడు. శ్రీ మహావిష్ణువే ఆ యజ్ఞపురుషుడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపుడు శ్రీ మహావిష్ణువు. అందువల్ల యజ్ఞపురుషుడుగా ఆయనే అవతరించాడు. యజ్ఞస్వరూపుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి యజ్ఞపురుషుడు శ్రీ మహావిష్ణువే. ఆయనే సాక్షాత్తుగా స్వయంగా ఆ అగ్నిగుండము నుండి ఆవిర్భవించాడు. ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం. అగ్నిదేవుడి కంటే కూడా అసమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఆవిర్భవించాడు ఒక మహాపురుషుడు. మహాబలవంతుడుగా కనిపించాడు. కృష్ణవర్ణంలో ఉన్నాడు, అంటే కృష్ణకాంతులు వెదజల్లుతూ ఉన్నాడు. కృష్ణకాంతులు అంటే మనం అనుకుంటాం నల్లగా ఉండటము అని, నలుపని కాదు, అది ఒక దివ్యమైన తేజస్సు అన్నమాట. ఆ తేజస్సు ఇలా ఉంటుంది అని మనం వర్ణించలేము. అటువంటి ఒక అద్భుతమైన కృష్ణకాంతులు వెదజల్లుతున్నాడు. రక్తాంబరధరుడై ఉన్నాడు, ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నాడు. దుందుభులు మోగుతూ ఉన్నాయి ఆయన వస్తూ ఉంటే. ఆయన శరీర కాంతులతో మేఘములు కూడా, వర్షాకాలపు మేఘములు కూడా తిరస్కరింపబడుతూ ఉన్నాయి. శిరోజములన్నీ కూడా చక్కగా అలా శిరస్సును అలంకరించి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నాయి. శుభలక్షణాలు కలిగి దివ్యాభరణ శోభితుడై ఒక పర్వత శిఖరములాగా సమున్నతమైన ఆకారంతో ఆ యజ్ఞగుండము నుండి పైకి ఆవిర్భవించిన యజ్ఞపురుషుడు దివ్యమైన కాంతులు వెదజల్లుతూ తన చేతిలో ఒక దివ్యమైనటువంటి పాత్రను ధరించి కనిపించాడు. ఇలా అన్నాడు దశరథ మహారాజుతో, ప్రజాపత్యం నరం విద్ధి మాం ఇహాభ్యాగతం నృప. ఓ మహారాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా వచ్చినటువంటి వాణ్ణి, ప్రజాపత్య పురుషుణ్ణి నేను, దేవతలందరూ ఇదిగో నన్ను పంపించారు అని ప్రకటించాడు. వెంటనే రాజు అంజలి ఘటించి ఆ యజ్ఞపురుషుడికి సాదరంగా నమస్కరిస్తూ అన్నాడు, భగవన్ స్వాగతం తేస్తు కివహం కరవాణితే. ఓ భగవన్, నీకు స్వాగతం, ఈరోజున నా జీవితం ధన్యమయ్యింది అని పులకరించిపోయి పలికాడు. అప్పుడు ఆ యజ్ఞపురుషుడు అన్నాడు, ఇదం తు నృపశార్దూల పాయసం దేవ నిర్మితం. ఇదిగో ఈ పాత్రలో పాయసం ఉంది, స్వీకరించు. నీకు అనుకూలవతులైనటువంటి, నీకు తగినటువంటి నీ ముగ్గురు భార్యలకు ఈ పాయసాన్ని తినిపించు. ఇదిగో ఇది దివ్యమైనటువంటిది, ఆయుష్కరమైనటువంటిది, సంతానకరమైనటువంటిది ఈ పాయసం అని ఆ యజ్ఞపురుషుడు దశరథ మహారాజు చేతుల యందు ఉంచాడు. ఆ పాయస పాత్రను ఎలా ఆయన దశరథ మహారాజు స్వీకరించి పొదివి పట్టుకున్నాడు అంటే, ధనహీనుడైన వాడికి
ధనముతో బంగారముతో నిండినటువంటి ఒక పెట్టె దొరికితే ఎంత అపురూపంగా దానిని అలా తన అక్కున చేర్చుకుని ఎవ్వరూ తీసుకోకుండగా అలా పక్కకి పోండి ఇదిగో ఇదిగో అంటూ ఎలా భద్రంగా దాన్ని తీసుకువెళ్తాడో అంత భద్రంగా ఆ పాయస పాత్రను పట్టుకున్నాడట. బభూవ పరమ ప్రీత ప్రాప్య విత్తమివాధన. అధనుడు ధనహీనుడైన వాడు ధనము దొరికితే ఎంత అపురూపంగా చూసుకుంటాడు ఆ ధనాన్ని, అంత అపురూపంగా పాయస పాత్రము. ఎందుకంటే సంతానహీనుడైనటువంటి దశరథుడికి సంతానకరమైన ఈ పాయస పాత్ర అనగానే ఆ పాయస పాత్ర అంత అపురూపంగా అనిపించింది, అంత ప్రీతికరంగా అనిపించింది. దాన్ని అలా పట్టుకుని పాయస పాత్రను వెంటనే తన ధర్మపత్నులైనటువంటి ముగ్గురు భార్యల దగ్గరికి వెళ్ళాడు, అంతఃపురంలోకి ప్రవేశించాడు. వెళ్ళి మొట్టమొదట కౌసల్యతో అన్నాడు, పాయసం ప్రతి గృహీష్వ పుత్రీయంతు ఇదమాత్మనః. పాయసం పాత్రలో నుంచి పాయసాన్ని మొట్టమొదట కౌసల్యకు ఇవ్వదలిచాడు. పట్టమహిషి ఆవిడ, ముగ్గురు భార్యలలోనూ ఆమె పట్టమహిషి కాబట్టి పట్టమహిషి స్వీకరించాలి మొట్టమొదట. అందుకని పట్టమహిషి అయిన కౌసల్యాదేవికి ఆ పాయసంలో సగభాగాన్ని ఇచ్చాడు. పాయసార్థం దదౌ తదా కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా. తనకు ఇచ్చినటువంటి పాయసంలో సగభాగం తీసి కౌసల్యకు ఇచ్చాడు. ఆమె అపురూపంగా స్వీకరించింది. ఆ తరువాత ఆ పాయసంలో సగం మిగిలింది, దాన్ని మళ్ళీ సగం చేశాడు. చేసి అంటే మొత్తం పాయసంలో అది నాలుగో భాగం పావు అన్నమాట. ఆ పావు భాగాన్ని అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప. తన ముగ్గురు భార్యలలో నడిమి భార్య ఉంది సుమిత్రాదేవి, ఆమెకు ఇచ్చాడు ఆ పావు భాగాన్ని. ఇంకా పావు మిగిలింది, కైకేయి మిగిలింది, ఆవిడికి ఇవ్వాలి. వెంటనే ఏమనుకున్నాడు, వెంటనే ఆ మిగిలిన పావు భాగాన్ని మళ్ళీ సగం చేశాడు, అంటే రెండు పరకలు చేశాడు. అందులో ఒక పరక కైకేయికి ఇచ్చాడు. కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్. ఆ పాయస పాత్రలో ఇంకో పరక మిగిలింది. ఇదేం చేయాలని కొంత ఒక్క క్షణం ఆలోచించి మళ్ళీ సుమిత్ర దగ్గరకు వెళ్ళి ఆ మిగిలిన పరక ఆమె చేతిలో పెట్టాడు. ఈ విధంగా పాయసంలో సగభాగమంతా కౌసల్యాదేవికి వెళ్ళింది. అందులో పావు భాగం కైకేయికి సుమిత్రకు వెళ్ళింది. ఇక మిగిలిన పావు భాగంలో రెండు పరకలుంటే ఒక పరక ఏమన్నా కైకేయికి, మిగిలిన పరక భాగము కూడా మళ్ళీ సుమిత్రకు వెళ్ళినాయి. ఈ పాయస విభాగమే తర్వాత తనకు జన్మించబోయే పుత్రుల యొక్క బల పరాక్రమాలు గుణగణాలు విష్ణు వంశ యొక్క శాతములకు అది నాంది, అది సూచన అన్నమాట. అందుకే విష్ణువు యొక్క అంశతో తన భార్యల యందు జన్మించేటువంటి పుత్రుల్ని దృష్టిలో పెట్టుకుని విధి చేత పరమాత్మ చేత ప్రేరితుడి ఆ విధంగా పంచిపెట్టాడు అనుకోవాలి. ఎందుకంటే దశరథ మహారాజు ఈ విధంగా ఎందుకు పంచాడు అంటానికి అది విధి ప్రేరణ, అది భగవత్ సంకల్పం. అది ఆ విధంగా ఆ పాయసాలు స్వీకరించినటువంటి ఆ రాణులు ముగ్గురు కూడా ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. వారందరూ కూడా గర్భవతులయ్యారు. వీరందరూ గర్భవతులై ఆనందంగా ఉన్న వేళ ఆ పాయస విభాగం జరిగి పాయసాలు స్వీకరించి రాణులందరూ కూడా అలా ఆ అంతఃపురంలో దశరథుడి యొక్క పోషణలో కాలు కింద పెట్టకుండగా వారందరూ కూడా తమ గర్భములను రక్షించుకుంటూ కాలం గడుపుతూ ఉంటే, ఇది ఇలా సాగుతూ ఉంటే స్వర్గలోకంలో దేవతలందరూ రావణ వధ కోసం ఒక ప్రణాళికను రచించారు.